हाय फ्रेंड्स, वेलकम बैक टू पावनी ब्यूटी टिप्स एंड व्लॉग्स। ఈ రోజు నేను మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను। అదేంటంటే నేతి బొబ్బట్లు రెసిపీ, ఆంధ్ర స్టైల్ నేతి బొబ్బట్లు। అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను। నేతి బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు 1/2 కిలో మైదా పిండి తీసుకోని దాంట్లో చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలపాలి। వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా వచ్చేలాగా కలపాలి। అలా కలిపిన పిండిని అర్ధ గంట వరకు బాగా నాననివ్వండి। అలా నానిన తర్వాత ఇలా బాల్స్ గా 12 బాల్స్ గా డివైడ్ చేసుకోండి। 1/2 కిలో పిండి అనేది నాకు 12 బాల్స్ అయ్యింది, అది మీడియం సైజ్ లో అయ్యింది। చూడండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి పిండి అనేది। ఇలా 12 బాల్స్ చేసుకొని నేను పక్కకు పెట్టుకున్నాను। నేను 12 బాల్స్ మైదా పిండి చేసుకున్నాను కదా, అలాగే పూర్ణం పిండి ఎలా తయారు చేయాలండి। శనగపప్పు ఒక 1/2 కేజీ తీసుకొని దాన్ని గంట పాటు బాగా నానబెట్టండి। ఆ తర్వాత కుక్కర్ లో వేసి ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచండి। ఆ తర్వాత దాన్ని తీసి వేడి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి। ఆ తర్వాత ఏం చేయాలంటే 1/2 కిలో వరకు బెల్లం తీసుకోండి। 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కిలో బెల్లం పడుతుంది। ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు। ఇలా రెండింటిని కలిపిన తర్వాత ఇలా బాల్స్ చేసి పెట్టుకోండి। మైదా పిండి ఎన్ని బాల్స్ తీసుకుంటే ఈ పూర్ణం పిండి అనేది కూడా అన్ని బాల్స్ తీసుకొని పెట్టుకోవాలి పక్కకి। ఇప్పుడు ఈ పూర్ణం అనేది ఎలా తయారు చేయాలంటే, ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం పూర్ణం ఎలా చేయాలంటే, ఒక ప్లేట్ తీసుకోండి। చాలా వరకు పాలిథిన్ కవర్స్ చాలా మందికి దొరుకుతనే ఉంటాయి। దొరికిన వాళ్ళు ఏం చేయాలంటే, శారీ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ని మన ప్లేట్ ఎలా ఉందో అలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి। ఇలా ఆ కాగితానికి మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి మొత్తం ఆ పేపర్కి అంతా। ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్ని ఇలా అప్పలాగా చిన్నగా ఒత్తుకొని పెట్టుకోవాలి। దీని మధ్యలో పూర్ణం పిండి అనేది పెట్టుకొని మనం మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి। ఇలా పిండి అంతా కవర్ అయ్యేలాగా మనం చూడండి, పూర్ణం అంతా కవర్ అయ్యేలాగా పైన పిండిని ఇలా బాల్ లాగా చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ముందుగా మనం ఇలా బాల్ లాగా చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పిండి అనేది తీసుకోవాలి। మళ్ళీ ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పిండి ఏమన్నా వస్తే తీసుకోవాలి। అది తీయకపోతే ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా వస్తుంది పూర్ణం అనేది। చూడండి బొబ్బట్ అనేది మందంగా వస్తుంది। ఇలా మళ్ళీ తీసినట్లయితే బొబ్బట్ అనేది మొత్తము ఒకేలాగా ఈవెన్గా వస్తుంది। ఇలా బాల్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని మనము ఆ పేపర్ పైన ఉంచి దానిపై నుంచి మళ్ళీ ఒక పేపర్ అనేది పెట్టుకోవాలి। ఆ రెండు పేపర్లకి బాగా ఆయిల్ పెట్టండి, లేకపోతే మళ్ళీ అప్ప అనేది ఆయిల్ పేపర్కి అంటుకుంటుంది। ఇలా చిన్నగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయండి రౌండ్గా, చాలా స్మూత్గా ఉండాలి పిండి అనేది। చూడండి ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసినట్లయితే మనకు బొబ్బట్ అనేది చాలా తొందరగా వస్తుంది। ఈసారి నేను మీకు ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, బొబ్బట్లు అసలు ఎలా చేయాలి అనేది। ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। ఇలా తయారైంది కదా, ఇలా తయారైన దాన్ని మనం ఇప్పుడు ఒక పెనం పైన కాల్చుకోవాలి। మిగతా అన్నిటిని కూడా ఇలానే ఈవెన్గా చేసుకోండి। ఇప్పుడు నేను ఈ మొత్తం పదార్థాన్ని ఆ నెయ్యితోటే చేస్తున్నాను, పెనం పైన కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి। పెనం అనేది మీడియం హీట్లోనే ఉండాలి గ్యాస్, ఇలా మీడియం హీట్ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నేతిని పోసుకోండి। నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేయొచ్చు, ఆయిల్తో చేస్తే ఏంటంటే పూర్ణం అనేది చాలా గట్టిగా వస్తుంది బొబ్బట్ అనేది। ఇలా నెయ్యితో కాల్చుకున్నట్లయితే చాలా స్మూత్గా వస్తుంది। ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని చేయండి ఈ ప్రాసెస్ అంతా, రెండు వైపులా అలా నీట్గా కాల్చుకోండి। ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత అంతే, సర్వ్ చేసుకుంటే అయిపోయిద్ది, చాలా సింపుల్గా అయిపోతుందండి బొబ్బట్లు అనేవి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చాలి బాగా।
ఇప్పుడు నేను ఈ బొబ్బట్ అనేది మళ్ళీ తిరగలా వేస్తాను. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేసుకోవాలి. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంతే, ఎంత సింపుల్గా రెడీ అయిపోయిన బొబ్బట్టు చూడండి ఎలా కాలిందో. గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిన ఆంధ్ర స్టైల్ నేతి బొబ్బట్లు ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తానండి. దాన్ని నెయ్యిలో అద్దుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది టేస్టు. నాకైతే చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ అనేది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.